ఉన్న పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎప్పుడైనా కానీ పనులు అవ్వాలన్నా కానీ ఏదైనా కానీ ఇప్పుడు పనులు జరగాలి. పనులు జరగాలంటే ఏదైనా కానీ అపోజిషన్లో ఉన్న వాళ్ళు వస్తే అవ్వవు కదా పనులు. దాని తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి విజయవాడ కార్పొరేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవబోతా ఉన్నారు. అదేవిధంగా తీసుకుంటే జనాలందరూ కూడా డబ్బులు మధ్య ఇవ్వకపోతే ఓట్లు వేస్తారనుకుంటున్నారా మీరు? మారాలి, జనాలు మారాలి. ముందు డబ్బులు తీసుకొని ఓట్లు వేసారంటే ఇది ఇలా ముందు మనం మారాలి. ముందు మెయిన్ వాళ్ళు కాదు మారవలసిన, పార్టీ నాయకులు కాదు. డబ్బులు తీసుకొని వాళ్ళు వేస్తారు. డబ్బులు తీసుకొని ఓట్లు వేసే పద్ధతి మారాలి. వాస్తవం ఇది నా పర్సనల్ ఒపీనియన్, కానీ సిస్టమ్ మారాలి కదా. మద్యం అనేది మద్యాన్ని అరికట్టాడు. దీనివల్ల చాలామంది బాగానే ఉన్నారు. ఇప్పుడు కుటుంబాలు కానీ ఎవరైనా కానీ ఏదైనా కానీ ఎలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు అమ్మఒడి పథకం కింద 15,000 చొప్పున ఇచ్చాడు. తర్వాత ఆటో వాళ్ళకి 10,000 చొప్పున ఇచ్చాడు. సమ్ ఫిగర్ నాకు ఐడియా లేదు, కానీ ఇలా చెప్పినవన్నీ ఇబ్బందుల్లో ఉంది, ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా కానీ ఇవన్నీ సరిచూసుకొని ముందుకెళ్తా ఉన్నాడు కదా. పెన్షన్ 2,250 రూపాయలు అనుకుంటా ఇప్పుడు ఇచ్చేది. అది బాగానే ఉంది. అది పద్ధతి కూడా కంట్రోల్ అవ్వాలి. ముందు మెయిన్ మనిషి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మనది ఉష్ణోగ్రత కలిగినటువంటి ప్రాంతం. ఇక్కడ మద్యం అనేది మనిషి ఒంటికి సరిపడదు. -డిగ్రీల్లో ఉన్నటువంటి దేశాల్లో మందు అనేది వాళ్ళు బాడీ ఉష్ణోగ్రత కోసం తీసుకుంటారు. ఇక్కడ మందు తాగకపోయినా కానీ మనుషులు ఉండగలరు. కాబట్టి ఇది మంచి పద్ధతి. ఇప్పుడు దోపిడీ ఆగిపోయింది. తర్వాత అవినీతి అనేది లేకుండా ఎక్కడ ఏమి లేకుండాను సక్రమంగా అన్నీ పర్ఫెక్ట్గా ఒక మీద ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా తీసుకొస్తూ ఉన్నాడు. కాబట్టి బాగానే ఉంది. అనవాస్గా వైఎస్ఆర్సీపీ వచ్చిందన్న పైన గాలి అలా ఉంది కదా. అది చాలా సూపర్ ఉన్నాయి. అమ్మఒడి పథకం, రైతు బంధు చాలా బాగుంది. నవరత్నాలు అన్నీ అమల్లో చేసేస్తే సూపర్ అయింది. నెక్స్ట్ 13 ఇయర్స్ మంద ఇండస్ట్రీ ఎన్ఆర్ఎస్ అన్ని ఎక్కడ పోటీ చేసేవాళ్ళు ఎవరు టీడీపీ తరఫున అయితే అయింది. నిదానంగా అయింది. ఇప్పుడు మొన్న పెన్షన్లు ఇస్తున్నారు కదా 5 తారీఖు కల్లా ఇంటికెళ్ళి తీసుకెళ్ళి అమ్మఒడి 15,000 రూపాయలు దాచుకోవడం అంటే ఎవరు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది ఆఫ్ చేయాలనే కదా జగన్ టార్గెట్. మద్యం పట్టుకుంటే షాక్ కొట్టాలని జగన్ టార్గెట్. మద్యం వల్ల చాలామంది ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు కొంచెం స్లోగా ఉంది, ఇంకా టైం పట్టింది. లైన్లోకి వచ్చేసరికి బాగుండేది. ప్రజెంట్ అయితే పరిస్థితి అలాగే ఉంది. మార్పు అనేది ఇంకా పబ్లిక్లు అయితే రాలేదు. డబ్బులు ఇస్తే తీసుకుంటున్నారు, మందు పోపిస్తే తాగుతున్నారు, వెళ్ళి ఓట్లు వేస్తున్నారు. పబ్లిక్లు ఎప్పుడైతే మార్పు వచ్చిద్దో అప్పుడు సంపూర్ణంగా ఒక మార్పు అనేది జరిగిద్ది, ప్రక్షాళన అనేది జరిగిద్ది. డబ్బులు తీసుకొని ఓట్లు వేసినంతకాలం ప్రజాస్వామ్యం కానీ వ్యవస్థ కానీ డెమోక్రసీ కానీ ఇలాగే ఉంటుంది. అది తాత్కాలికమే కదా. ఏదో ఈ ఎన్నికలు పబ్బం గడుపుకోవడానికి మా మందు షాపులు లేదంటే బార్ అండ్ రెస్టారెంట్లు మూతేస్తున్నారు, తర్వాత మళ్ళీ మామూలే. ఇప్పుడు ఇదేంటంటే రాజకీయ కారణాలు, రాజకీయ ఒత్తిళ్ళ వల్ల కొన్ని కొన్ని అలా చేస్తున్నారు. అంతేగాని సంపూర్ణంగా ఇది మానిపించడం కానీ బంద్ చేయటం కానీ లేదంటే అది ఎవరిలో రావాలంటే ప్రజల్లో రావాలి. వాళ్ళల్లో వస్తే వాళ్ళు మందు తాగకుండా ఓటు వేస్తారు. ఇప్పుడు మూసినంత మాత్రాన ఓట్లు వేయకుండా ఇదంటే వేరే ఆటకి వేయకుండా ఉండరని కాదు, లేదంటే అధికార పార్టీ లేదంటే విపక్ష పార్టీలకు వేయరని కాదు. మందు వల్ల అయితే ప్రక్షాళన అనేది జరగదు. ప్రజల్లో వాళ్ళ మనస్తత్వాల్లో వాళ్ళ బ్రెయిన్లో వాళ్ళ మైండ్లో మార్పు అనేది వస్తే కంపల్సరిగా బారు షాప్ తీసినా ఒకటే మూసినా ఒకటే. కాబట్టి ఏంటంటే ప్రజల్లో మార్పు రావాలి. బార్ షాపులు మూసినంత మాత్రాన ప్రజల్లో మార్పు అనేది ఏమి రాదు. అది ఎప్పుడు ఉండేదేనండి, గొడవలు పడకుండా. ఇప్పుడు ఏకగ్రహం అంటున్నారు కొన్ని కొన్ని, అవి మామూలే. అధికారంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఏకగ్రహం అనేది జరుగుతూ ఉంటుంది. లేని వాళ్ళు ఇక ఈ గొడవలు మా నామినేషన్లు తీసుకోలేదు లేదంటే మమ్మల్ని అడ్డగించారు అని ఈ ఆరోపణలు అనేది సహజం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.